हेलो अंडी अंदर एला श्रीदेवी वेलकम टू श्रीदेवी मिनी व्लॉग्स अंडी इन रोजल वीडियो पोस्ट चेयकपोवडानिकि कारणमेंटी अंटे మా పాప వచ్చేసి నా ఫోన్ వాటర్ లో తీసుకెళ్లి పడేసిందండి దాని వల్ల నేను వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేకపోయాను ఇంకా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కామనే కదా కానీ ఎప్పుడు ఫోన్ తీసుకెళ్లి అలా చేయదండి అది నా మిస్టేక్ కూడా ఉంది ఏంటంటే మాఫ్ పెట్టేసిన తర్వాత వాటర్ అనేది నేను పడేయలేదు ఆ వాటర్ లో తీసుకెళ్లి మా పాప అయితే ఫోన్ పడేసింది దాని వల్ల ఖరాబ్ అయిపోయిందన్నమాట ఇంకా సో నా ఫోన్ పోయి 20 డేస్ అయితే అవుతుందండి అప్పటి నుంచి మా హస్బెండ్ మైండ్ అయితే తినేసాను కొత్త ఫోన్ తీసుకురా అని చెప్పేసి ఫైనల్ గా అయితే కొత్త ఫోన్ అయితే తీసుకొచ్చాడన్నమాట ఆ ఫోన్ वीडियो सो क्लारिटी एला वीडियो क्लारिटी फीचर क्लारिटी एला कमेंट रूप में कमेंट चेयंडी पात फोन तो पोलिसी ई फोन लो क्लारिटी एला सो वीडियो अनेक स्किप चूडी वीडियो व्लाग चाला बहुत व्लाग वे मार्निंग 8 टू ईवनिंग व्लाग अंडी सो इंका नॉन वेज रेसीपी अच्छे चसान सिंपल ऐला सो ना वीडियो नचुतना क्रोतवार चैनल इंतवर सब्सक्राइब कहीं सब्सक्राइब चेक इंका वीडियो अच्छे कंटिन्यू अवुतुंदि चूसेयंडि ఇంకిక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్ ఏంటి అంటే దోశలు అన్నమాట దోశపిండి ఆల్్రెడీ నేను నైట్ చేసి పక్కన పెట్టేసాను అది బాగా పులిసింది కొంచెం గిన్నెలో అయితే తీసుకున్నాను నాకు ఎంత కావాలో అంత వరకు తీసుకొని కొంచెం salt కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా పూజ అవన్నీ కూడా నేను ఏం చేసుకోలేదండి పూజ చేస్తానంటే మా హస్బెండ్ ఏమో ను పూజ చేసుకొని అన్నీ చేస్తే టిఫిన్ చేస్తే లేట్ అయిపోతుంది నాకు వెళ్ళడానికి వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది అని చెప్పేసి అంటే ఇంకా అందుకనే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకీ లోపు అయితే మా పాప కూడా లేచిందండి ఇది ఈ మధ్య బా లేట్ గా లేస్తుంది 9 అవుతుంది ఒక రోజు 8:30 అవుతుంది అంటే నైట్ పడుకోవడం లేట్ అవడం వల్ల మార్నింగ్ కూడా లేట్ గా లేస్తుందన్నమాట అంటే వాళ్ళ డాడీ టైమింగ్స్ వల్ల అది కూడా ఇంకా అలా ఉంటుంది వాళ్ళ డాడీ కోసం అని చెప్పి పడుకోకుండా సో ఇంక ఇక్కడ అయితే ఒక పక్కన అయితే దోశలు వేసేస్తున్నాను ఇంకొక పక్కన అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి దోశలు వేస్తే మనకు ఆటోమేటిక్ గా గ్యాస్ అంతా కూడా మొత్తం పడిపోతుంది కదా అంతా కూడా శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఇన్ తర్వాత క్లీన్ చేసుకొని మొత్తం అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి పూజ చేసుకొని టిఫిన్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఇంక ఈ రోజు అయితే మా హస్బెండ్ ప్రాన్స్ తీసుకొచ్చారండి అంటే చేపలు తీసుకొస్తాను అన్నారు లైవ్ ఫిష్ తీసుకొస్తాను అని చెప్పారు గానీ నాకే చాలా రోజులు అవుతుంది ప్రాన్స్ తినక అని చెప్పి ప్రాన్స్ అయితే తెప్పించుకున్నాను అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసి దాంట్లో కొంచెం పసుపు కారం అలానే salt కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కూడా కట్ చేసుకున్నాను అంటే కొంచెం బగారా రైస్ కూడా చేయాలనుకుంటున్నాను దానిలోకి అలానే కర్రీస్ లోకి రెండు సార్లు రెండు కేట్లు సరిపడేలా కట్ చేసుకున్నానన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెలండి టిఫిన్ చేసిన రోజు మనకు శింక అయితే ఖాళీ ఉండదు కదా గిన్నెలన్నీ కూడా మొత్తం నేను తోమేసుకుంటున్నానన్నమాట కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా ఇంట్లో అవసరం చిరాకు వచ్చే పనులు నేనైతే వంట ఎంతైనా చేస్తాను కానీ ఈ గిన్నెల ఒకటి అలానే బట్టలు మడతపెట్టడం ఈ రెండు అంటే నాకు విసుగొస్తుంది ఇంకా బట్టలు అంటే మనం రెండు మూడు రోజులు మడతపెట్టకపోయినా పర్వాలేదు అడిగే ఏముండదు కానీ శింకులో ఒక్క పూట గిన్నెలు తోముకోకపోయినా అలానే ఉంటాయి అవి కానీ గిన్నెలు మాత్రం అలా కాదండి గిన్నెలు లేకుండా మనం అసలు వంట చేద్దామన్నా కూడా అసలు అవ్వదు ఖచ్చితంగా తోముకోవాల్సిందే ఏ పూట ఆ పూట సో ఇంక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దానికోసం ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం లవంగాలు చెక్క అలానే దాల్చిన చెక్క అంటాం కదా అవి అలానే ధనియాలు అలానే కొంచెం మిరియాలు యాలకులు ఇవన్నీ కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు కూడా వేసుకున్నానండి ఇవన్నీ కూడా వేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కొన్ని టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి అది బాగా మగ్గిన తర్వాత ఇంతకుముందు మనం అన్నీ కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ప్రాన్స్ అవి ఆ ప్రాన్స్ అయితే వేసేవాలి ఇలా ప్రాన్స్ వేసేసి మొత్తం కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఉప్పు పసుపు సరిపడా చూసి అయితే యాడ్ చేసుకోవాలి ఇంతకు ముందు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న వాటిలో కొద్ది కొద్దిగా వేసుకున్నాం కదా దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసుకోవాలి ఇప్పుడు ఏవైతే గరం మసాలా పౌడర్ మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్సీ పౌడర్ పట్టింది కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలండి మనం వాటర్ అనేది అప్పుడే వేయవలసిన అవసరం లేదు ప్రాన్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది
సో దానివల్ల ఆటోమేటిక్గా మనం లో ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేది పైకి వస్తూ ఉండి ఆ వాటర్లోనే కుక్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ నేను ఒక పక్కన అయితే మొత్తం గిన్నెలు ఇంతకుముందు క్లీన్ చేసుకున్నాను కదా, అవన్నీ కూడా స్టాండ్లో పెట్టేసి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. నాకు కొంచెం ఓసీడీ ఉందిలేండి, ఒక పక్కన వంట అవుతూ ఉంటే ఒక పక్కన క్లీన్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి, దాంట్లో వాటర్ కొద్దిగా సరిపోలేదని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మీరు అంటే ఆల్రెడీ ప్రాన్స్లో వాటర్ ఉంటుంది కదా, కంటెస్టెంట్ బట్టి మీరు వాటర్ అనేది ఎన్ని వేసుకోవాలో మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. ఇలా మొత్తం కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించేసుకుంటే మన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే ఇంక ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకనే కరివేపాకు ఒకటే వేసుకుంటున్నాను. ఇలా లాస్ట్లో కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా మన నాన్ వెజ్కి అంతా పట్టి చాలా బాగుంటుంది టేస్టు. అలానే సింపుల్గా బగారన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. బగారన్నం అంటే ఏం లేదండి, మరీ ఎక్కువ వెజిటేబుల్స్ నాన్ వెజ్ అవి ఏం లేకుండా సింపుల్గా తిన్నా కూడా పొట్టిగా హాయిగా ఉంటుంది. అలా అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నానమాట. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లోనే ఓల్డ్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, మరాఠీ ముగ్గ ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి. సోంపు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అండి, 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ అనేది వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మరీ ఘాటు ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదన్నమాట. సో ఇంకా అలా ఎసరు వేసేసుకున్న తర్వాత ఇంతకుముందు నేను 1/2 అవర్ పాటు రైస్ అయితే నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. సో ఇంక ఇక్కడైతే రైస్ అంతా కూడా వేసేసాను. ఆ వాటర్ అంతా బాగా మరుగుతూ ఉంటాయి కదా. సో ఇంకా నా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లేనండి, అందుకనే చాలా వేడిగా ఉందని చెప్పి అంతా కూడా ఫ్రెష్అప్ అయిపోతున్నాను. ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. నిజంగా ఎండలు అయితే మామూలుగా లేవండి, ఫుల్గా ఉన్నాయి ఎండలు. కిచెన్లో అయితే అసలు ఉండలేకపోతున్నాము, అంత ఘోరంగా ఉంది. సో ఇంక ఇక్కడైతే మన బగారా అన్నం అయితే రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నిజంగా చాలా అంటే ఇంతకుముందు చేశాను, ట్రై చేశాను చాలాసార్లు, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, మరీ ఎక్కువ ఘాటు లేకుండా మసాలా లేకుండా కర్రీ రైస్ రెండింటికి కూడా బ్యాలెన్స్ బాగా సరిపోయింది. నేను రెండింటిలో కూడా గరం మసాలా వేశాను కానీ తక్కువ వేశానమాట. సో రెండింటికి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే షేర్ చేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పూలు అయితే మార్నింగ్ తీసుకున్నాను. ఇంకా మల్లి ముగ్గలు అలానే కొంచెం కనకాంబరాలు ఆమె మిక్స్ చేసి ఇచ్చిందనమాట. సో నాకు ఇంకా అయితే ఊర్లో ఫీలింగ్ వచ్చిందండి, ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఇలా కనకాంబరాలు, మల్లెపూలు లేదంటే కనకాంబరాలు, మనం దవనం అంటాం కదా మొరం, అవన్నీ కూడా మిక్స్ చేసుకొని కట్టుకునేదాన్ని, చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని. ఇంకా ఆ రోజులు అయితే గుర్తొచ్చాయి ఆమె రెండు ఇలా కాంబినేషన్తో కలిసి ఇవ్వడం. సో ఇంకా పూలు అయితే కట్టేసుకుంటున్నానమాట. మా పాప పడుకుంది కాబట్టి అది పడుకున్నప్పుడే కట్టాలండి, లేదంటే కూడా మొత్తం కింద పడేసి చీరేస్తూ ఉంటుంది పూలన్నీ కూడా. ఇంకా సో నాకైతే ఈ పూల మాల కట్టడం చాలా పెద్ద యుద్ధమే అని చెప్పుకోవాలి. ఫస్ట్ అయితే అస్సలు రాదండి, ఇప్పుడు కూడా చూడండి నేను పెట్టుకున్న మాల అయితే చాలా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటూ కట్టానమాట. ఇంక సరేలే సారీ కట్టుకున్నానని చెప్పేసి ఇంకా ఆ పూలు అయితే పెట్టేశాను. వేరే దండ అయితే బాగానే కట్టాను అనుకోండి, ఇదైతే మాత్రం కొంచెం అక్కడక్కడ గ్యాప్ ఇచ్చుకుంటూ కట్టానమాట. ఎప్పుడో నేర్చుకున్నాను చిన్నప్పుడు, అది ఎక్కువ కట్టాం కదా పూలు, ఇంక అందుకని అలవాటు తక్కువైంది. సో ఇంకా అలా రెగ్యులర్గా మనం కడుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇంకా పూలు అన్నీ కూడా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇవి మనకి 2-3 డేస్ అయినా కూడా ఉంటాయండి.
ఇంకా తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను, అంటే ఫోన్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ అలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నానన్నమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మా పాప లేచింది, ఇంకా దానికైతే పాలు కాచేసి హార్లిక్స్లో కలిపేసి ఇచ్చేసానమాట. ఇంకా నేను కూడా టీ పెట్టుకొని టీ అయితే తాగేశాను. ఇంకా దాని తర్వాత బట్టలు అయితే ఉన్నాయండి, 3 డేస్ నుంచి చైర్లో కనిపిస్తున్నాయి కదా, 3 రోజులైంది. అవి వాష్ చేశాను కానీ మడత పెట్టలేదు. కొన్ని కొన్ని పనులు చెప్పాను కదా అస్సలు చేయాలనిపించదు. దాంట్లో బట్టలు కూడా అంతే, అలా ఉంచేస్తాను. ఒక్కో రోజు అయితే 4-5 డేస్ వరకు అయితే అలా వదిలేస్తానమాట. ఇంకా మా హస్బెండ్ నాకు అది కనిపించట్లేదు, ఇది కానీ తవలు కనిపించట్లేదు అది అంటే అప్పుడు ఇంకా మడత పెడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి అలాగా వాకింగ్ కోసం అని చెప్పి పైకి అయితే వెళ్ళామండి నేను మా పాప కూడా. అప్పటికే టైం వచ్చేసి 5:30 అయితే అయ్యింది. ఇంకా రెగ్యులర్గా డైలీ 1 అవర్ అయినా తీసుకెళ్తూ ఉంటానండి మా పాపని, ఎందుకంటే అది కూడా బోర్గా ఫీల్ అవ్వకూడదు, ఒక్కదాయ ఉంటుంది కదా, మా ఇద్దరమే ఇద్దరు మొహాలు చూసుకుంటూ ఉండాలని చెప్పేసి కిందకైనా తీసుకెళ్తాను, లేదంటే ఇలా డాబా పైకైనా తీసుకొచ్చి దాంతో కాసేపు ఆడుకుంటూ ఆడిపిస్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా బోర్ కొట్టకుండా. సో అందుకని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాను, అంటే నాకు కూడా వాకింగ్ అయినట్లు ఉంటుంది అని చెప్పేసి. ఇంకా అలా అయితే చేసి 1 అవర్ అయితే ఉంటామండి, 1 అవర్ తర్వాత అయితే కిందకి వెళ్ళిపోతాం. సో ఇంక వీడియో అయితే ఏం చేయాలనుకుంటున్నానండి, ఇది ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినట్లయితే ఉంటుంది. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.